హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి అనమాట అయితే ఇంకా బస్సులో కూర్చున్నాను బస్సులో కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే నేను కాడ ఎక్కాను పాదాలకాడ బస్సు ఎక్కితే కళ్యాణ కట్టకాడ దింపుతున్నారు కళ్యాణ కట్టకాడ దింపి మళ్ళా ఆడ పైకి ఎక్కడానికి మళ్ళా బస్సు ఎక్కాలంట ఇట్లా రెండు సార్లు ఎక్కడం రెండు సార్లు దిగడం అయింది అక్కడ గార్డెన్ చూడండి చాలా బాగుంది కదా మంచిగా మెరూన్ కలరు చెట్లు అలాగే గ్రీన్ కలరు మళ్ళా ఒకటి వైర్లాగా చుట్టి దాన్ని డిజైన్ డిజైన్గా గా చెట్టును ఇట్లా వాకిపిస్తున్నారు అనమాట బాగుంది నాకైతే బాగా నచ్చేసింది అంటే అది వస్తా అన్నమాట అంటే బస్సులు అట్లా రౌండ్గా తిరిగి కింది బస్ స్టాండ్కి పోయేటి బస్ స్టాండ్ పోతాయి అలాగే పైకి పోయేటి పైకి పోతాయి అనమాట ఇలాగ ఏదో సత్యనారాయణ మంటపము అంటే వ్రతాలు చేస్తారు కదా సత్యనారాయణ వ్రతాలు అది మంటపం గడుతున్నారనమాట ఇంకా ఇప్పుడు కార్తీక పౌర్ణానికి ఓపెన్ చేస్తారో తెలియదు ఇప్పుడైతే కలర్లు వేస్తున్నాయి అయిపోయినట్టుంది ఆల్మోస్ట్ కలర్లు అయితే అనమాట ఇంకా అటు అయితే మేము పోలేదు ఓన్లీ ఇంకా ఇక్కడ చివరస్తా కాడ బస్ అయితే ఎక్కామన్నమాట అంటే బస్ స్టాండ్ కాడ బస్ ఎక్కాము అంటే ఊటమికి వెళ్ళడానికి అలాగే కళ్యాణ కట్ట దిగడానికి అట్లా బస్సు ఉంటుంది అనమాట అది బస్ స్టాండ్ అంటారు అక్కడ కూడా ఆ బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ కన్నా అయితే బస్ ఎక్కామన్నమాట బస్ ఎక్కిగా వెళ్తున్నాము పైకి దర్శనం కోసం దర్శనం అయిపోయిన తర్వాత బయటనే ఇంకా ఫోన్లు లోపలికి అలవాటు ఉన్నాయి కాబట్టి బయట వరకే చూస్తున్నాం అనమాట ఇంకా అయితే మనకు ఫోన్లు అయితే ఫస్ట్లా అప్పుడు ఇట్లా తీసుకుపోయినామ కానీ ఇప్పుడైతే మాత్రం ఫోన్లు ఏమాత్రం లేదు ఫోన్ తీసుకోని ఇస్తలేరు ఇంకా బయటనే ఉండని ఇస్తున్నారు అనమాట బయటనే చెక్ చేస్తున్నారు అన్నీ పెట్టండి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు అనమాట బయటనే చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాం ఇప్పుడైతే పైకి అయితే ఇంకా ఆల్మోస్ట్ నేను పైకి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అయింది ఫైవ్కి వెళ్ళినాం అనమాట దర్శనానికి పైకి వెళ్ళి ఇంకా మళ్ళీ ఆ తర్వాత వచ్చేసరికి అయితే సెవెన్ అయిపోయింది దర్శనం అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే తొందరనే అయిపోయింది దర్శనం పబ్లిక్ అయితే చాలా ఉన్నారు అయితే మేము స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళామనమాట పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఆ రోజు గురువారం రోజు వెళ్ళాము చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా స్పెషల్ దర్శనం వెళ్ళడం వల్ల ఒక పావు గంట సేపట్లో మాకైతే దర్శనం అయిపోయిందనమాట ఇంకా పైకి ఎక్కే రూట్ అండి ఇదంతా పైకి ఎక్కుతుంటాం అనమాట ఇంకా బస్సులు అయితే మనకి అవైలబుల్గా అయితే మంచిగా ఉంటున్నాయి ఫ్రీ బస్సులే గుట్ట బస్ స్టాండ్ నుండి పై వరకి కాకపోతే ఒక బస్సు ఎక్కడం దిగడమే ఒకటే ఉంది రెండు సార్లు ఎక్కడం రెండు సార్లు దిగడం అయితే జరుగుతుంది మనకి ఎక్కడైనా ఆప్తరు ఎక్కడైనా ఎక్కొచ్చు ఫ్రీ బస్సులే కాబట్టి ఒకవేళ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా కళ్యాణ కట్టకాడికి వచ్చేసి ఆగి ఆడబెట్టుకొని ఆడ పెద్దగా ఉంది ప్లేస్ గ్రౌండ్ మంచిగా ఎన్ని వెహికల్స్ అయినా పడుతున్నాయి కాబట్టి ఆడ తెచ్చుకొని అక్కడ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకొని మిగతా వాళ్ళు ఆ బస్సు ఎక్కేసి పైకి వెళ్తున్నారు అన్నమాట పైన ఎక్కువ ప్లేస్ కదా వెహికల్స్ అన్నీ పెట్టడానికి అందుకోసమే ఇక్కడ కళ్యాణ గట్ట కడగిన పెట్టి గోశాల కడ పెట్టి డోళ్ళు గోశాల కడ పెట్టి ఇంకా అట్లయితే వెళ్తున్నారు ఈవినింగ్ సన్ అయితే మంచిగా కనబడుతుంది కదా చాలా బాగుంది ఇంకా నేను బస్సులో వెళ్ళుకుంటూ ఈ వ్యూ అంతా ఇలా తీసాను అనమాట ఇంకా మనము గుట్టపైకి ఎక్కాలంటే రెండు మలకలు ఇట్లా మళ్ళీ ఇంకా ఎక్కాలి ఇప్పుడు వచ్చేసింది ఆర్చ్ ముందు ఇంత పెద్ద ఆర్చ్ కట్టారనమాట నరసింహస్వామి ముందుకు ఇట్లా ఇంత పెద్ద అయితే కట్టారు ఇంకా పైకి అయితే వచ్చేసాము పైన ఇంకా దర్శనానికి అయితే వెళ్ళడం కోసం బస్ స్టాండ్ దగ్గర బస్ ఆగడమే ఆలస్యం ఎప్పుడెప్పుడు వెళ్ళాలి తొందరగా దర్శనం ఎప్పుడైతే ఎంతమంది పబ్లిక్ ఉన్నారో మనకి ఎప్పుడైపోతుందని అదే ఆలోచన ఉందనమాట ఇంకా ఇక చూడండి గిన్ని వెహికల్స్ మాత్రమే ఎక్కువ వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు బస్సులు రావాలి మళ్ళీ టర్నింగ్ తిరిగి అటు ఇటు పోవాలి కాబట్టి ఎక్కువ వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవడానికి లేదు అన్ని వెహికల్స్ అయితే కిందనే చాలా వరకు అయితే పెట్టుకుంటారు అయినా కానీ బాగానే ఉన్నారు ఈవినింగ్ అయినా పబ్లిక్ ఎక్కువ ఉన్నారని అనుకున్నాను కాకపోతే చాలా పబ్లిక్ ఉన్నారు అసలు దర్శనానికి వెళ్ళేటప్పుడు తెలిసింది ఎంత పబ్లిక్ ఉన్నారో చాలా ఉన్నారు ఈవినింగ్ టైంలో మరి పోయి కళ్యాణ కట్ట పడుకుంటారేమో అయితే చాలా బాగా పబ్లిక్ అయితే ఉన్నారు ఇంకా బస్ స్టాండ్ దగ్గర బస్సు ఆగుతుంది అక్కడ ఆగిన తర్వాత దిగిన తర్వాత మెల్లగా మేము నడుచుకుంటూ శివాలయం కాడికి వెళ్ళాము శివాలయం కానుండి తర్వాత ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము అనమాట ఇంకా స్పెషల్ దర్శనం నుండి వెళ్ళాము ఇగో ఇప్పుడు పై నుంచి అక్కడ పైకి కట్టారు అటు నుంచి వెళ్ళొచ్చు కింద ఇక్కడ నుండి ఇది గుండం అప్పుడు గుండం ఉండేది ఇప్పుడు ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉండే అది అక్కడ అక్కడ కనబడుతుంది చూడండి అక్కడ ఏర్పాటు చేశారు ఆంజనేయ స్వామిని అక్కడనే శివాలయం పెట్టారు ముందుకు కొంచెం అక్కడనేమో ఒత్తులు ఇప్పుడు కార్తీక మాసం కదా మూడు వందల అరవై ఐదు అయితే కాలవడం కోసం అక్కడ ఏర్పాటు అయితే చేశారనమాట ఆ తడకల పని తిరిగిన వేసి ఏర్పాటు చేశారు ఇప్పుడైతే కొంచెం నడుచుకుంటూ తీస్తున్నాను కాబట్టి కొంచెం కెమెరా అయితే అనమాట ఇంకా ఈ నుండి పైకి అయితే వెళ్ళాలి ఇట్లా వెళ్ళొచ్చు రెండు మూడు దారులు ఉన్నాయి ఆ పై నుంచి వెళ్ళొచ్చు ఇటు పైన ఎడమ సైడ్ కట్టిరు కదా దాని నుండి శివాలయం నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు ఇట్లా కింది నుండి ఆడ బిడ్జి లెక్క ఉంది కదా ఆ బిడ్జి కింది నుండి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట ఇంకా రెండు మూడు రకాల నుండి వెళ్ళొచ్చు అలాగే అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది ఆ చెప్పుల స్టాండ్ నుంచి కూడా దర్శనానికి ఆడ కూడా చెప్పులు గిన్నె ఇప్పేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడనైతే షాపులు గిన్నె మంచిగా పడినాయి అనమాట మా పిల్లల కోసం బొమ్మలు గిన్నె కొనుక్కుంటారు కదా పిల్లలైతే ఇష్టంగా చాలామంది పిల్లలైతే ఇక ఇక్కడ దేవస్థానానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఎక్కువగా బొమ్మలు గిన కొనుక్కుంటారనమాట కొంచెం ఈవినింగ్ అయిపోయిందనమాట అందుకోసం కొంచెం మబ్బుగా మబ్బుగా కనిపిస్తుంది ఇక్కడ కింది పై నుండి కిందికి వ్యూ చూస్తున్నారు అనమాట ఎన్ని ఇండ్లు ఉన్నాయి అనుకోని మంచి ఇట్లా ఇట్లా తుక్కు తుక్కు జనాలు ఉంటే ఎట్లా కనిపిస్తారో అట్లా ఉన్న ఇండ్లు కిందనైతే మొత్తం మంచిగా కనబడుతున్నాయి ఆకాశం మంచిగా నిర్మలంగా ఉండి ఇల్లు అంతా బాగా కనిపిస్తున్నాయి మా మస్తులు ఉన్నాయి అన్నమాట ఇండ్లైతే మనుషులు ఎక్కువ గుంపు వచ్చి అక్కడ ఉంటే ఎట్లా కనిపిస్తాయో ఇండ్లన్నీ అట్లా కనిపిస్తాయి ఇంకా ఇటు సైడ్ ఇండ్లన్నీ వెళ్ళి పోయినాయి తెలుసా అన్ని రోడ్ల కోసము అవన్నీ కట్టడం కోసం అయితే చాలా ఇండ్లు లెఫ్ట్ సైడ్ అయితే పోయినాయి అనమాట ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే ఉన్నాయి అక్కడ నుండి అంతా పెళ్ళి వరకు పోయినాము ఇండ్లు అయితే ఇంకా చాలా ఇండ్లు పోయినాయి అట్లా ఇండ్లనన్నీ చూసుకుంటూ మెల్లగా మేము పైకి ఎక్కామన్నమాట ఇంకా దర్శనం కోసము అలాగే శివాలయంకి వెళ్ళాలి వాటర్ దూప బాగా అవుతుంది తాగాలని ఆడ చూస్తే ప్లాంట్ ఉంది ఇంకా ఆడ కొంచెం కూల్ డ్రింక్ తీసుకొని తాగేసి ఆ వాటర్ బాటిల్ ఉండే ఆ వాటర్ బాటిల్ తీసుకొని ఫిల్టర్ పోయి వాటర్ తాగేసింది అనమాట చాలా దూపైతుంది వాటర్ వేయడా కనపడట్లేదు ఇంకా పైకి వెళ్తే అన్నం ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇదేమో మెట్ల దారి శివదారం అంటారు మెట్ల దారి ఇంకా ఈ నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు నడుచుకుంటూ ఎక్కుతారనమాట ఇంకా నేను దర్శనానికి వెళ్ళినప్పుడు అక్షింతలు వాడిని నెత్తులు అలాగే ఉన్నాయి అవి ఏంటి అది ఇట్లా చూసుకుంటాను అనమాట అవే అక్షింతలు ఇదేమో శివదారం ఈ నుంచి నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు ఇంకా వెళ్ళని వాళ్ళు మాత్రం బస్సు ఎక్కి వెళ్తారనమాట ఇంకా అందరూ ఇవాళ రేపు వెహికల్సే తెచ్చుకుంటారు చాలా తక్కువ మంది నడవడం అయితే ఈ నుండి అయితే శివాలయంకి పైకి అయితే వెళ్తున్నాం మేమైతే రా రా అని ఒకటే పిలుస్తా అవున నేనేమో చూసుకుంటూ మెల్లగా వెళ్తుంటే వాళ్ళేమో వెళ్దాం దా లేట్ అయిపోయింది చీకటి అవుతుంది ఇంకా మళ్ళీ మనం దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది ఆల్రెడీ ఫైవ్ అయింది అని చెప్పేసి అంటే గటగటక పైకి అయితే వెళ్ళాము అక్కడ చెప్పులు నేను ఇప్పేసి ఫస్ట్ శివాలయంకి వెళ్ళాము శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత నరసింహస్వామి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అయితే శివాలయంలోకి వెళ్ళడానికి ముందు ఇక్కడైతే చూడండి గార్డెన్ ఎంత బాగుందో అక్కడ శివుడిది రతం పెడతారనమాట ఇక్కడ గార్డెన్ కూడా బాగుంది ఆ తర్వాత ముందుకు ఆర్చ్ ఇలా కట్టారు చూడండి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ గార్డెనింగ్ మంచిగా ఉంది లైటింగ్ నైట్ టైంలో ఇంకొంచమైనాకైతే పెడతారు ఇక సిక్స్ థర్టీ సెవెన్కి అయితే పెట్ లైట్లు మంచిగా కనిపిస్తాయి లైట్ వెలుగులు అయితే ఇంకా ఇక్కడ సైడ్ కూడా మంచిగా గార్డెనింగ్ బాగా బెటర్ మొక్కలు అయితే చాలా బెటర్ అన్నమాట చాలా మొక్కలు అంటే చాలా ఇక్కడైతే ఫస్ట్ మనం గడప దాటుతున్నామంటే ఆ గడపకు దండం పెట్టుకొని దాటాలి ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు గడపకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఇంకో గడప కూడా అలాగే దండం పెట్టుకొని ఇంకా ఇక్కడ నుండి అక్కడ గజస్తంభం చూడండి ఎప్పుడు ఆ గంటలైతే అవి మోగుతూనే ఉంటాయి అన్నమాట ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ శివాలయంలో ఆంజనేయ స్వామి అలాగే నవగ్రహాలు అలాగే నాగ విగ్రహం కూడా పెట్టారనమాట నాగదేవత విగ్రహం కూడా అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నాయో అట్లనే ప్రతిష్ఠించారు ఇదైతే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే పైన గర్భగులు ఒకటి ఉంటుంది ఈ శివాలయంలో ఒకటి ఉంటుంది మళ్ళా గుండంలో ఒకటి ఉండేది మూడు ఉండేది ఆ మూడు విగ్రహాలు పెట్టారనమాట గోయివే నగ్ర నవగ్రహాలు బాగుంటాయి నవగ్రహాలు అక్కడ మూలకు మాత్రం సీతారామచంద్ర స్వామి విగ్రహాలు పెట్టారు నేను ఎప్పుడు చూడలేదు ఈసారి పర్టికులర్గా వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూశాను అనమాట అయితే లోపలికి పైకి ఎక్కలేదు ఓన్లీ కిందు మాత్రమే చూశాను స్వామి విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టానమాట అప్పుడైతే లేకుండే ఇప్పుడైతే పెట్టారు ఇంక అక్కడ సైడ్ అయితే వినాయకుని విగ్రహం కూడా పెట్టినట్టున్నారు అక్కడ దాకైతే వెళ్ళలేదు అనమాట ఈయనుండి ఇంకా దేవుడిని శివాలయం ఫస్ట్ అయితే స్ఫటికలింగం పెట్టారు ఆ తర్వాత లింగము అప్పుడున్న లింగమే పెట్టేసి మళ్ళీ ఇప్పుడైతే సపరేట్గా శివ శివుని అలాగే పార్వతి అమ్మవారిది విగ్రహం పెట్టేసి ముందు శివలింగం పెట్టారనమాట ఇంకా ముందుకైతే స్ఫటికలింగం పెట్టేసి బాగుంది స్ఫటికలింగం అయితే చాలా బాగుంటుంది ఇది మొత్తం శివాలయం అనమాట ఇంకా ఈ నందీశ్వరుడు అయితే ముందు మనం ఫస్ట్ దేవుణ్ణి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా శివుడిని దర్శనం చేసుకోవాలి మన కోరికలు ఫస్ట్ నందీశ్వరునికే చెప్పాలంట నందీశ్వరునికి చెప్తేనే ఆ నందీశ్వరుడు శివుడికి చెప్తాడంట అందుకోసం ఫస్ట్ నందీశ్వరునికి మనం దండ పెట్టుకొని ఆ తర్వాత ఇంకా గజస్తంభం దగ్గర ఫస్ట్ మన నందీశ్వరుని తర్వాత గజస్తంభం గజస్తంభం తర్వాత ఇంకా శివుడు అప్పుడు మనకి శివుని ఆజ్ఞ కలుగుతుందనమాట వీళ్ళు ఆ దేవుడు చెప్తారు చెప్పినప్పుడు ఆ దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఇంకా ఈమె చూడండి ఆ నందీశ్వరుని పట్టుకొని ఆ చుట్టూ తిరుగుతుంది ఆ నందీశ్వరుని చుట్టూ ఇట్లా పట్టుకుంటుంది అమ్మ ఇక్కడ నుండి ఇంకా మేమైతే రౌండ్లు తిరుగుతున్నాం అనమాట మూడు రౌండ్లు అయితే నందీశ్వరుని చుట్టూ తిరుగుతున్నాం అలాగే గజస్తంభం కూడా చుట్టూ తిరగాలి కదా తిరుగుతున్నాం అక్కడ వాళ్ళందరూ ఏమో అంటున్నారు ఏదో మాట్లాడుకుంటూ నేను ఒకసారి నందీశ్వరం దగ్గర ఉండి ఒక సెల్ఫీ దిగుదామని చెప్పేసి దిగేశాను అనమాట ఇక నుండి దర్శనం అయిపోయింది మాకు మంచిగా శివుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ శివాలయం తర్వాత ఇక్కడ ఒక టీ కట్టారనమాట ఇవన్నీ ఇలాగా ఇదే శివాలయము ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇది శివాలయం లోపల నుండి ఇట్లా బయటకు అనమాట ఇక్కడ నుండి బయటకు వచ్చేస్తాం దర్శనం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కట్టారు అందులో ఏం పెట్టారో ఇంకా ఓపెన్ అయితే ఎప్పుడు ఉండదు నేను ఎన్నిసార్లు అయినా అది అయితే ఓపెన్ లేదు ఆ తర్వాత నరసింహ ఇది అయితే ఇది రథం పెట్టుకోవడం కోసం ఇది ఇంకా లైట్లు వేస్తున్నారు చూడండి ఈవినింగ్ అయింది కదా లైట్లు అయితే వేస్తున్నారు పబ్లిక్ కూడా బాగానే ఉన్నది ఇంకా దర్శనానికి ఉండ లోపల చాలామంది ఉన్నారు బయట అందరు వెళ్ళిపోతున్నట్టు దర్శనం అయిపోగానే వెళ్ళిపోతున్నట్టారు ఇక్కడ గార్డెన్ అయినా బాగుంది ఇంకా మాకు దర్శనం కోసం వెళ్ళే ముందు ఇట్లా ఫస్ట్ కొంచెం అయితే చూసుకుంటూ వచ్చాననమాట ఇలా చూసుకుంటూ చూసుకుంటూ మేము ముందుకు వెళ్ళాము ముందుకు వెళ్ళి అక్కడ స్పెషల్ దర్శనం వెళ్ళి ఆ దర్శనం చేసుకొని ఇంకా అయితే వచ్చేసాము ఇక్కడ అయితే అది మొత్తం కనబడుతుందని నేను ఇట్లా తీస్తున్నాను ఆ నామాలు గన ఆ రథం పెట్టుకునే గిన కనబడుతుందని తీస్తుంటే అసలు అది అసలు కనబడతలేదు అనమాట సరేలే అని చెప్పేసి ఇంక నుంచి చూసుకుంటూ వెళ్తున్నాను కొంచెం ఏదో రిపేర్ చేస్తున్నట్టు కొన్ని కొన్ని ఏమన్నా ప్రాబ్లం వచ్చిన ఏమో కొంచెం కొంచెం రిపేర్లు చేస్తున్నట్టు అక్కడ మోటార్ సౌండ్ గీనా పెడతా ఉన్నారనమాట ఇది ఉత్తర ద్వారం ఇది ఉత్తర ద్వారం నాలుగు ద్వారాలు పెట్టారు ఇది అయితే ఉత్తర ద్వారం అనమాట ఇది ఉత్తర ద్వారమే పశ్చిమ ద్వారం ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం తూర్పు ద్వారం నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి ఇంకా ఈ ద్వారం కాడ కూడా నిలబడి చాలామంది సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూనే ఉన్నారు మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా వచ్చిన వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు ఎప్పుడు వచ్చినా కానీ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే అందుకంటే కొత్తగా కట్టారు అలాగే మంచిగా ఉన్నది కాబట్టి ఎవరైనా చూసుకుంటూ వండిపోతారు అలాగే మంచిగా ఎప్పుడైతే పూజలిగినా మంచిగా బాగా జరుగుతాయి అన్నమాట కార్తీక మాసంలో అందుకోసం చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు అన్నమాట ఎక్కువగా దీపాలు వెలిగిస్తారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు కాబట్టి శివాలయంలోకినా ఈ నరసింహస్వామి దగ్గర గిన ఎక్కడ ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా వెలిగించవచ్చు చాలామంది పబ్లిక్ అయితే వచ్చేసి వెలిగిస్తున్నారు అనమాట ఇక్కడ మంచిగా సింహానికి ఆ లోపల ఉంటాయి సింహానికి లోపల చిన్న రాయి లాంటిది ఉంటుంది దాన్ని తిప్పొచ్చు మంచిగా ఉంటుంది లోపల ఇంకా ఇది ఇంకా లోపల బాగుంటాయి ఇంకా కానీ లోపలికి తీసుకెళ్ళలేదు ఫోన్ నేను ఓన్లీ బయట మాత్రమే అదంతా ఇత్తడి దాంతో చేసిరు కావచ్చు పంచలోహాలతో చేసినట్టు అది దర్శనానికి వెళ్ళడానికి లైన్లో నిలబడడం కోసం అది ఇదైతేనేమో ఇంకా కూర్చుంట పబ్లిక్ అందరు వచ్చి ఇక్కడ కోసం ఇక్కడ చాలామంది అయితే దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి కూర్చుంటారు అనమాట ఇంకా లైట్లు వేసిన తర్వాత ఉక్కులు చూడాలి ఫోటోలు దిగుతూనే ఉంటారు చాలా బాగుంటుంది పొద్దున్నక కంటే నైట్ టైంలో మంచిగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా నైట్ టైంలో వచ్చి చూడండి చాలా బాగుంటుంది దర్శనం తర్వాత ఏముంది ఇంకా బాగా సత్రాలు కూడా ఉంటాయి కదా ఉండవచ్చు అలాగే కొంతమంది అక్కడ కళ్యాణ కట్టకాడ కూడా ఉంటున్నారు ఎవరిష్టం వాళ్ళు అంటే చూ నైట్ టైంలో చూస్తే మళ్ళీ పోవడానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లయితే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మేమైతే సెల్ఫీలు దిగుతున్నాం అంత కనబడుతుంది దిగితే కనబడుతుంది అనమాట వాళ్ళందరూ నవ్వుతున్నారు ఇంకా అక్కడ నుంచి చుట్టుకుంటూ పోయటో వాళ్ళందరూ అందరూ ప్రతి ఒక్కరు ఇదే పని మన పనే వాళ్ళు కూడా చేస్తున్నారు